లోకేష్ గారు హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు. సో ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటండి, అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి ఏంటి స్టైల్ డిఫరెన్స్? అంటే ఆయన చేసిన వర్క్ కంటే కూడా మెజారిటీ రావడానికి వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆయనకు వచ్చిన మెజారిటీలో 50% అదేంటి, మరో 50% ఆబ్వియస్గా మీకు రాజధాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్నటువంటి నెగిటివిటీ కంపారిటివ్లీ వేరే దగ్గరతో పోలిస్తే ఇక్కడ రాజధాని ఏరియాలో ఎఫెక్ట్ ఎక్కువ పెరిగింది. ఇంకో ఫ్యాక్టర్ కంపారిటివ్లీ మీకు 5-7 ఇయర్స్ బ్యాక్ లోకేష్ గారి మీద ఉన్న ఇంప్రెషన్తో పోలిస్తే ట్రోల్ అవుతూ పప్పని లేకపోతే ఇంకోటని తిరగట్లేదని లేకపోతే కేవలం చంద్రనాయుడు గారి కొడుకు కాబట్టి ఇలా ఉంటున్నారు అనేది, అంటే ఆరా నుంచి కొంత గొప్ప పర్లేదు అంటే బాగా వ్యతిరేకించి తిట్టుకునే వాళ్ళు కూడా లోకేష్ ఇంత ముందుతో పోలిస్తే పర్లేదు బాగానే మాట్లాడుతున్నారని, అంటే నెగిటివ్ వాళ్ళు కూడా ఒక పాజిటివ్ సెన్స్ ఆరాధించుకొని ఆ జర్నీ చూపించగలిగారు అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అక్కడ 2 ఇయర్స్లో కంటిన్యూస్గా అక్కడే కాన్సన్ట్రేట్ చేసి బిఫోర్ 2 ఇయర్స్ అంటే ఎలక్షన్స్ ముందర టీమ్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా లేదా ఇంకోటి అయినా వాళ్ళకి వర్క్ చేసి వాళ్ళకి అమౌంట్లు ఇచ్చేవి, అంటే ఆ పీపుల్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడే పోటీ చేస్తాననేది ఎన్ని ఫ్యాక్టర్స్ క్రోడీకరిస్తే ఆ మెజారిటీ వచ్చింది. ఓన్లీ నాట్ ఓన్ రీజన్ అని కాదు. ఓకే, ఇప్పుడు దాకా మీ హైయెస్ట్ ప్రెడిక్షన్ ఫెయిల్యూర్ ఏంటండి? ఒకటి అంటే దర్శి పోయింది మొన్న, ఒకటి అక్కడ నియోజకవర్గం కొన్ని ఉంటాయి అంటే ఆబ్వియస్గా టైట్ ఫైట్లో ఉన్నాయి పోయి నాకు పెద్ద అనిపించదు. లాస్ట్ టైం అట్లాగే పరుచు అది కూడా ఇవన్నీ టైట్ ఫైట్లే పోయినాయి, ఎక్కువ టైట్ ఫైట్లే పోయినాయి. నేను హైయెస్ట్ అడుగుతున్నాను, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అవ్వచ్చు ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు అట్లాగా, అంటే మా మిస్సెస్ తో నన్ను ఏం అసలు ఏం గొడవే పెట్టుకోదేమో అనుకునేవాడిని మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అది తప్పు ప్రెడిక్షన్ ఫర్ ఎవ్రీ మెన్ అండి. సో మామూలుగా లవ్ మ్యారేజ్ కాబట్టి అలా ఉండదేమో అనుకున్నాను, అలా గొడవ పెట్టుకోదేమో లేకపోతే పెద్దానికి సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నాను కానీ సో యాజ్ ఎ సర్వేయర్ గా నేను మా మిస్సెస్ విషయంలో ఫెయిల్ అయిపోయాను. తను మామూలు గారే చూస్తుందేమో జోక్స్ జోక్స్ గా సీరియస్లీ లేదా కనీసం పేరు వస్తే కొంచెం గౌరవిస్తే మామూలు ఉంటుంది, మళ్ళీ ఇప్పటికి వచ్చినప్పుడు ఆ న్యూస్ తీసుకురండి లేకపోతే ఇంకోటి రండి పొద్దున్న లేదు ఇది చేయలేదు దుప్పటి మడత పెట్టలేదు ఇది ఇట్లాగే ఉంటుంది. సో ఈ రెగ్యులర్ గా ఫెయిల్ అవుతూనే ఉన్నాను తన విషయంలో దాంట్లో సర్వేగా. అది అంటే ఫ్యూచర్ లో కూడా మీరు అది యాక్సెప్ట్ చేయాల్సింది, ఫెయిల్యూర్ కంటిన్యూటీ ఉంటుంది అంటారు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి. నేను అపార్ట్ ఫ్రమ్ మీ పర్సనల్ లైఫ్ కాకుండా కెరీర్ లో సర్వీస్ లో చాలా ఉన్నాయండి, చిన్న చిన్న ఇప్పుడు ఒక నియోజకవర్గాలు అలా ఎక్స్పెక్ట్ చేసిన ఫెయిల్ అయిన ఉంటే అలా ఒక ఉంటుంది, ఓవరాల్ గా అన్న హోల్ పిక్చర్ లో కాలేదు ఎక్కువ. సో మీ డేటా సైన్స్ లో వాట్ ఎవర్ ద సర్వే డేటా సైన్స్ లో ఏంటి అంటే లైక్ మీరు ఏం స్ట్రాటజీస్ వాడతారు అండ్ ఏమైనా పొలిటికల్ ఆస్ట్రాలజీ ఉంటుందా? లైక్ ఇంత కరెక్ట్ గా చెప్పారు కదా, కొంతమంది ఆస్ట్రాలజీ కూడా ఫాలో అవుతున్నారు పర్టికులర్ లీడర్స్ అండ్ ఆ పార్టీ ఆస్ట్రాలజీ, అది కూడా మీరు ఒకటి వన్ ఆఫ్ ద పెట్టుకున్నారా? నేను ఆస్ట్రాలజీ అంటే నేను గౌరవిస్తాను కానీ నేను దీంట్లోకి ఇన్వాల్వ్ చేయను అసలు ఓవరాల్ గా, ఎందుకంటే ఆ ఎమోషన్ కి ఇది వర్కౌట్ అవ్వదు నెంబర్స్ కి, నేను వాళ్ళని గౌరవిస్తాను అంతే జాతకాలు కానీ వీటి కానీ నిజంగా అంటే ఆ ప్రొఫెషన్ లో ఎవరన్నా మంచి సిద్ధహస్తులు ఉంటే వాళ్ళకి ఐ రెస్పెక్ట్ దెమ్ కానీ బట్ దీనికి ఆస్ట్రాలజీకి దానికి వర్కౌట్ అవ్వదు, ఇది ప్రాక్టికల్ గా ఎమోషన్స్ బేస్డ్ క్రియేట్ చేసుకున్నటువంటి నెంబర్స్ నా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్స్ లేదా నెంబర్స్ ని మనం ఎమోషన్ కి తీసుకొచ్చిన నెంబర్స్ ఎలా మనం వేసుకుంటాం డేటా అనేది దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాం అనే విధానం కానీ ఇవన్నీ క్రోడీకరించి చేస్తాం కానీ ఆ వర్క్ చేసే ప్యాటర్న్ అది. సో ఏం కాంపోనెంట్స్ అంటే మీ డేటా సైన్స్ లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి చూపించబడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎసెన్స్ ఉంటుంది కదండి సీక్రెట్, బేసిక్గా ఎసెన్స్ ఉంటుంది చెప్పమాట, అంటే నేను చెప్పినవన్నీ చెప్పగలిగినవన్నీ చెప్తున్నాను, ఇంకొంచెం డౌన్ వెళ్తే అసలు ఎలా అనేది ఒక ఒక ఎసెన్స్ ఉంటుంది పెద్దానికి మీ స్ట్రాటజీ మీ స్టైల్ మీ మీరు సాంబార్ మసాలాకి మీ చిన్న యాడింగ్ ఉంటుంది ఆబ్వియస్ గా, అది ఒక యాడ్ అప్పుడు అన్ని కేక సర్వేలు అయిపోతాయి. సో ఆబ్వియస్లీ నేను చెప్పగలిగినని చెప్తున్నాను, అట్ ది సేమ్ టైం నేను నాకంటూ మేము ఒక ఒక ప్రిన్సిపల్ పెట్టుకుని వెళ్తుంటాను లోపల అనేది అది ఎక్కడైనా సరే, బట్ మోస్ట్లీ చెప్పగలిగినే చెప్పేసింది అట్లా ఏం లేదు సీక్రెసీ ఏం లేదు.